హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. డెలాయిట్లో చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చోటుదాకైతే చూడండి. అలాగే ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ డెలాయిట్లో చాలా పెద్ద నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 3 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ తర్వాత మనకు పర్మనెంట్ జాబ్ రోల్ అయితే ఇస్తున్నారు. 2023-24 ఫ్రెషర్ అభ్యర్థులు మాత్రమే ఉద్యోగాలకు సంబంధించి ఎలిజిబుల్ అండి. సో దీనికి సంబంధించి మనకు ట్రైనింగ్ ఇంజనీర్కి సంబంధించి ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ కోసం, అలాగే SDET కి సంబంధించి, QA అనలిస్ట్కి సంబంధించి మనకు ఇక్కడ భర్తీ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే BE బీటెక్, ME ఎంటెక్, MSc, తర్వాత వచ్చి MCA. సో ఎటువంటి బ్యాక్లాక్ లేకుండా 60% మార్క్స్తో ఉండే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్, అప్లై లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ప్రొఫైల్ స్క్రీనింగ్ ఉంటుంది, ఆన్లైన్ టెస్ట్, టెక్నికల్ ఇంటర్వ్యూ, HR ఇంటర్వ్యూ అయితే ఉండడం అయితే జరుగుతుంది. టోటల్ ప్రాసెస్ మనకు కంప్లీట్ అవ్వడానికి 10-15 డేస్ అయితే టైం అయితే ఇక్కడ మనకు పడుతుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు ట్రైనింగ్ అయితే ఇస్తారు స్టార్టింగ్లో, దాని తర్వాత మనకు ఈ జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది, పర్మనెంట్ జాబ్ రోల్ అయితే ఇస్తారు. సో దీనికి సంబంధించి అప్లై లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చూసుకుంటే. దీనికోసం మనం ఒక ఫామ్ అయితే ఫిల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు. సో దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్, ఏ రోల్కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారు, సో డెవాప్సా, క్యూఏనా, SDETనా అనేది సెలెక్ట్ చేసుకొని, తర్వాత ప్రిఫిక్స్ సెలెక్ట్ యువర్ ఆన్సర్ అడుగుతున్నా, మీరు మిస్టరా, మిస్సెసా ఏది అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫస్ట్ నేము, జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి, మీ ఈమెయిల్ ఐడి, తర్వాత క్యాంపస్ ఈమెయిల్ ఐడి ఏదైనా ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్. సో మీ కాలేజ్ ఈమెయిల్ ఐడి ఉంటే పెట్టండి, లేదంటే ఇవన్నీ నాట్ అప్లికబుల్ అని చెప్పి పెట్టండి, ప్రాబ్లం లేదు. సో ప్రైమరీ కాంటాక్ట్ నెంబరు, అలాగే ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, పర్మనెంట్ అడ్రస్, స్టేట్, మీరు ఆంధ్రప్రదేశ్ ఉంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉంటే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. సో అందులో సిటీ ఏది, ఎక్కడ నుండి అనేది మెన్షన్ చేయండి, పిన్ కోడ్ మెన్షన్ చేయండి, నేషనాలిటీ ఇండియన్ అని పెట్టి నెక్స్ట్ మీద క్లిక్ చేసి సింపుల్గా అప్లై చేసుకోండి. సో మీకు ఆన్లైన్ అసెస్మెంట్ లింక్ వస్తుంది, దాని తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ, HR ఇంటర్వ్యూ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత, సో ఒక 10-15 డేస్ పడుతుంది జాబ్ ఇస్తారు. జాబ్ ఇచ్చిన తర్వాత మనకు ఫస్ట్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకు పర్మనెంట్ జాబ్ రోల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.